हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाल कम कम सूपर टेस्ट सुनुंड चूप्चोना कड़प निंडा अन्न तीन तरह अला सुनुंड नोट वेसको नम्मलतू उंटे आहा एंत बागुंटदो कदा। इंकेंदुकु आलस्यं चूसेद्दां पदं। सुनुंडलु कावाल्सिन इंग्रीडियंट्स कप्पु मिनपगुंडलु, कप्पु चक्कर, पावु कप्पु नेय्यि। मुंदुगा ओक कप्पु मिनपगुंडलनु तीसुकोनि वीटिनि दोरगा वेयिंचुकोवालि। వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి, లేకపోతే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కమ్మని స్మెల్ వస్తుందండి. ఇవి త్వరగా వేగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి, కలుపుకోకుంటే మాడిపోతాయి. సో కొద్దిగా జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత కమ్మటి స్మెల్ వస్తుందండి, అదే మీకు గుర్తు. కమ్మటి స్మెల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బాగా వేగిపోయినట్లు అర్థము. సో బాగా వేగిపోయాయి కాబట్టి ఇంకా ఇవి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి అండి. మినపగుళ్ళు చల్లారేలోపు ఒక కప్పు చక్కెరని పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా పొడి చేసిన చక్కెరని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళను కూడా మిక్సీ పట్టుకోవాలండి. చక్కెరని మినపగుళ్ళని రెండు సపరేట్ సపరేట్ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపగుళ్ళ పొడిని చక్కెర వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా చక్కెర పొడిని మినపగుండ్ల పొడిని రెండు బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన పిండిలో పావు కప్పు కరగబెట్టిన నెయ్యి వేసి మరికొద్దిసేపు బాగా కలుపుకోవాలి. అబ్బా ఇలా కలుపుతుంటే స్మెల్ అండి సూపర్ టేస్ట్గా ఉంది. ఒక పది ఇండ్ల దాకా స్మెల్ పోతుందేమో అండి. మీరు కూడా ఈజీగా చేయొచ్చండి. నెయ్యి వేసిన తర్వాత పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అబ్బబ్బా స్మెల్ అయితే సూపర్ ఉందండి, ఎంత కమ్మగా ఉందో. ఇప్పుడే నోట్లో నీరు ఊరిపోతుంది నాకు. మీకు బాగా కలిపిన తర్వాత కూడా వండ చేయడానికి రాకపోతే మరికొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చండి, అప్పుడు బాగా వస్తాయి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి. అంతే, ఎంతో కమ్మకమ్మగా ఉండే సున్నుండలు రెడీ.